భారత టీంకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది స్టార్ బౌలర్ దీపక్ చాహర్ యాక్షన్ మొదలు పెట్టేశాడు రెడ్ బాల్తో బౌలింగ్ చేస్తున్న ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు తను ఒక రిధంలోకి వచ్చినట్టు క్లియర్ గా కనిపిస్తోంది ఫిబ్రవరిలో వెస్టిండీస్తో సిరీస్ ఆడేటప్పుడు అతను గాయానికి గురయ్యాడు స్ట్రింగ్ హామ్స్ట్రింగ్ ఇంజురయింది ఆ తర్వాత బ్యాక్ ఇంజురీ ఇలా ఆ కారణంగా దాదాపు మూడు నెలలుగా అతను క్రికెట్ కి దూరంగా ఉన్నాడు ఆ తర్వాత భారత్ సిరీసులకు మాత్రమే కాదు టోటల్ గా ట్వంటీ ట్వంటీ టూ ఐపీఎల్ కి దూరమైపోయాడు దీపక్ చాహర్ గాయపడిన టైంలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఇటు బౌలింగ్ లోను అటు బ్యాటింగ్ లోను సత్తా చాటుతూ ఉండేవాడు భారత్ సెకండ్ స్ట్రింగ్ టీమ్ నుండి మెయిన్ టీమ్ కి ఇక అని చెప్పి అందరు అనుకుంటున్న టైంలో ఇలా గాయం కారణంగా ఇన్ని నెలలు క్రికెట్ కి దూరం అయ్యాడు తన రికవరీ గురించి దీపక్ చహర్ ఈ విధంగా అన్నాడు ప్రస్తుతం నేను నాలుగు నుండి ఐదు ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాను నా రిహాబ్ ప్రోగ్రామ్ ఇంకా జరుగుతూనే ఉంది రికవరీ కూడా బాగా అవుతున్నాను ఇంకొక నాలుగు నుండి ఐదు వారాల్లో పూర్తిగా నేను మ్యాచ్ ఆడడానికి ఫిట్ గా ఉంటాను ఒక రిధం వచ్చిందో లేదో నా ఫిట్నెస్ ని టెస్ట్ చేసుకోవడానికి ఇలా క్లబ్ క్రికెట్ ఆడుతున్నాను అని చెప్పాడు దీపక్ చాహర్ దీపక్ చాహర్ చెప్పిందని బట్టి చూస్తుంటే అతను ఏషియా కప్ టైంకి కి పూర్తి యాక్షన్ లోకి వచ్చేటట్టు కనిపిస్తోంది ఒకవేళ అదే జరిగితే భారత్ కు చాలా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి దీపక్ చాహర్ బాల్ నింగ్ చేయగలడు అంతేకాకుండా పవర్ ప్లే లో తీసుకునే స్ట్రైక్ బౌలర్ అయితే దీపక్ చాహర్ ఒకవేళ పూర్తిగా సిద్ధమైన భారత్ కి ఇంకొక తలనొప్పి వస్తుంది దీపక్ చాహర్ టీమ్ లోకి వస్తే ఎవరిని పక్కకు పెడతారు అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ సమయానికి కూడా చాలా మంచి ఆప్షన్స్ దొరుకుతాయి భారత్ కు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి